తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని రామస్వామిపేటలో నూతనంగా పంచాయతీ ఏర్పడడం జరిగింది. ఈ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు జరుగుతున్నాయని, ఈ పంచాయతీ గత ఎన్నికల్లో పల్లకడియం గ్రామ పంచాయతీలతో కలిసి ఉండేదని, తద్వారా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలియజేశారు. ఈ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడడానికి సహకరించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారికి, జక్కంపూడి విజయలక్ష్మి గారికి మరియు జక్కంపూడి గణేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గ్రామ ప్రజానికం నన్ను ఆదరించి నా భార్యను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిని చూస్తే నేను తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామ సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని, నేను బ్రతికున్నంత కాలం గ్రామ సేవ చేసుకుంటూ ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లాలోని రాజానగర మండలంలోని రామసంపేటలో మొట్టమొదటిగా రెండో విడత భాగంగా మొదటి పంచాయతీగా ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున బలపరిచిన గొర్రెల వెంకటలక్ష్మి గారి భర్త గారు మనతో మాట్లాడు ఉన్నారు. నమస్తే అండి. ఈవేళ మేము ఇక్కడ ఉన్నప్పటికీ 30 సంవత్సరాల నుంచి మాకు పల్లకడియం పంచాయతీ, మా రామసంపేట గ్రామం కలిపి ఒక పంచాయతీగా ఉండేది. ఎప్పుడు కూడా పల్లకడి వారే ప్రెసిడెంట్ అవుతుండేవారు. మాకు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ అయ్యి అవగం లేదేమో అనుకున్నాను. అనుకున్న తరుణంలో మన రాజాబాబు, మా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాబాబు గారు మాది పంచాయతీ ఎడదీసి మా ప్రజలందరూ కూడా సేవ చేసే భాగ్యం కల్పించారు. అలాగే రాజాబాబు గారి ప్రోత్సవంతో, అలాగే విజయలక్ష్మి గారి ప్రోత్సవంతో, గణేష్ ప్రోత్సవంతో, అలాగే ముఖ్యంగా మా గ్రామం, మా రామసంపేటలో గ్రామంలో ఉన్న ప్రజలు, యూత్, ఆడవారు అందరూ కూడా నేను ఆర్థికంగా లేకపోయినా నా మీద అభిమానం కొలిది అందరూ కూడా ఏకగ్రీవంగా ఎంతో యూత్, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా పళ్ళు మానేసి నన్ను నెగ్గించడానికి ఎంతో కృషి చేశారు. ఆ కృషికి నేను ఈవేళ మా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి తెలియపరుస్తూ, వాళ్ళకి చానాలకి నేను చనిపోయేదాకా కూడా వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మా గ్రామం విడిపోయి అయిన తర్వాత ఈ గ్రామాన్ని రాజాబాబు గారు, ఎమ్మెల్యే రాజాబాబు గారితో ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని నా కోరిక. ఆ కోరిక ఈవేళ తీరుతుందని చెప్పి ఈవేళ నాకు నాకున్నటువంటి అనుభవంతో ఈవేళ ఈ గ్రామంలో నా భార్య అయినటువంటి గొర్రెల వెంకటలక్ష్మి వైఎస్ఆర్సిపి తరఫున నెగ్గుతుందని ప్రగాఢ నమ్మకం నాకు ఉందగనక నేను మరలా ఈ గ్రామంలో ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నిలబడేటప్పుడు నాకు ఆర్థికంగా లేకపోయినా, ఆర్థికంగా నేను తట్టుకోలేకపోయినా నాకెంతో తోడ్పడి యువత, ఈ గ్రామ ప్రజలు వేసి ఈవేళ సర్పంచిని నెగ్గిస్తాం అని వాళ్ళు నాకు హామీ ఇచ్చి నన్ను నెగ్గి ఇంకా నెగ్గలేదు కానీ నెగ్గుతాననేటువంటి పూర్తి విశ్వాసం నాకుంది. అందుచేత నేను ఈవేళ మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, నెగ్గిన తర్వాత ఈ గ్రామంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీ ప్రెస్ ద్వారా అన్ని ప్రెస్లకు కూడా చెప్తానని ఈ ప్రజలందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్తే. జై జగన్, జై జక్కంపూడి రాజాబాబు.